హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూహ్య మామ్స్ వరల్డ్. నా ఛానల్ని మీరు ఇదే కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండేటువంటి గోంగూర పచ్చడి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, గోంగూర మంచి ఐరన్ ఫుడ్ అండి. మన పిల్లలకి ఏదో విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టాలి గోంగూర. ఇది ఎప్పుడైనా సరే టిఫిన్స్లో కానీ వేడివేడిగా అన్నంలో కానీ మనకి చాలా బాగుంటుందండి. మీకు 1 ఇయర్ దాటినా సరే పాడవకుండా ఏ విధంగా పెట్టుకోవాలి, దీని ప్రాసెస్ ఏమిటి మొత్తం అన్నీ కూడా ఈరోజు నేను మీతో చూపిస్తాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ప్రతిదీ కూడా నేను మెజర్మెంట్తో చెప్తాను, మీరు బాగా నోట్ చేసుకొని విధంగా పెట్టుకోండి. దీనికోసం నేను 1 కేజీ గోంగూర అయితే తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్పై వేసానండి. కాటన్ క్లాత్పై వేయడం వల్ల దాంట్లోనే వాటర్ అంతా పోతుంది. వాటర్ ఉండకూడదండి లీవ్స్కి, వాటర్ ఉన్నట్లయితే మనకు పచ్చడి అనేది పాడవుతుంది కాబట్టి. అలాగని చెప్పి ఎండలో పెట్టుకోవద్దు, ఎండలో పెట్టుకుంటే మన ఆకుకున్న ఫ్రెష్నెస్ అనేది పోతుంది. నీళ్ళలో ఒక కాటన్ క్లాత్పై వేసి ఉంచండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక 1/2 కప్ ఆయిల్ తయారు తీసుకున్నాను. 1/2 కప్ ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం ఇక్కడ 200 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకోవాలండి. ఈ ఎండుమిర్చి వచ్చేసి మనం ఏం చేయాలంటే మజ్జికి ఈ విధంగా కట్ చేసి వేసుకోవడం వల్ల ఈ ఎండుమిర్చిలో ఉన్నటువంటి సీడ్స్ ఉంటాయి కదండి, వాటికి ఉన్న స్పైసీనెస్ కూడా మనకి బాగా పచ్చడిలోకి వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు 200 గ్రామ్స్ అయితే తీసుకోండి ఇవి. ఇంకా ఎక్కువ స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 250 గ్రామ్స్ కూడా తీసుకోవచ్చు, అది మీ ఆప్షనల్ అండి. మనకి 200 గ్రామ్స్ తీసుకున్న తర్వాత మనకి ఇది మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగని ఎండుమిర్చి బ్లాక్గా చేసేయద్దండి, నార్మల్గా రోస్ట్ అయ్యేటట్టుగా మనకి కొంచెం బాగా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇంకా ఫ్రై అవుతున్నాయి కదా. మీరు ప్రతిదీ కూడా మీరు ఇదే మెజర్మెంట్తో మీరు ఈ పచ్చడి అయితే పెట్టుకున్నట్లయితే మీకు చాలా టేస్టీగా వస్తుంది. ఆల్రెడీ నేను టమాటో నిలువ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించాను ముందు వీడియోలో. మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అయితే ఆ వీడియో కూడా ఒకసారి వాచ్ చేయండి. చూసారు కదా మనకి ఎండుమిర్చి చక్కగా మొత్తం అంతా ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. నేను చూసారా కలర్ కూడా ఏం మాన్యవ్వలేదు, నార్మల్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఎండుమిర్చి పొలంగా వేసుకునే కానీ ఇలా విరి మజ్జికి కట్ చేసుకునే వేసుకోండి. ఈ గోంగూరలో ఉన్నటువంటి ఐరన్ అనేది మనకి పిల్లలకి చాలా మంచిది, మనకి కూడా పెద్దవాళ్ళకి కూడా గోంగూర చాలా ఐరన్ ఫుడ్ కాబట్టి తప్పనిసరిగా మీరు గోంగూర అనేది ప్రిఫర్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఫస్ట్ మనము ఒక తడి క్లాత్ పైన వేసుకున్నాం కదండి గోంగూర, వాటర్ లేకుండా ఆ గోంగూరను తీసుకొని ఈ ప్యాన్లో వేసుకోవడమే డైరెక్ట్గా. మీరు మొత్తం అంతా ఒకసారి పట్టకపోతే కనుక మీ ప్యాన్లో కొంచెం వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇది ఫ్రై చేసినట్లయితే దగ్గరికి అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నా సరే సరిపోతుంది, లేదంటే మొత్తం సరిపోతే మొత్తం ఒకసారే వేసుకొని వేపేసుకోండి. నేను చూపిస్తాను మీకు మొత్తం అంతా వేగిపోయాక ఇది ఏ విధంగా అయితే వస్తుందో. దాన్ని మనం జాయిగా ఇలా విధంగా మిక్స్ చేసుకోండి. హైలో పెట్టేసి పొయ్యి మీద పెట్టి వదిలేస్తే మీకు ఆకు మొత్తం అడుగున మాడిపోతుంది, మీకు టేస్ట్ అనేది ఉంటుందండి పచ్చడి. కాబట్టి మీరు ఈ గోంగూర పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెము టైం అనేది స్పెండ్ చేయాలి. మనం టైం స్పెండ్ చేసి దగ్గరుండి కలుపుకుంటూ ఉంటేనే మనకి గోంగూర అనేది వస్తుంది. చూసారు కదా ఎలా అయిపోయిందో మన గోంగూర అంతా దగ్గరికి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీనికి ఆయిల్ అది ఏమీ అక్కర్లేదు, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. చూసారు కదా చక్కగా డ్రై రోస్ట్ అవుతుంది కదా. ఈ విధంగా డ్రై రోస్ట్ అయిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఎక్కువ కూడా మీరు యాడ్ చేయొద్దండి మెంతులు, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 200 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకున్నాం మనం, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాం, 1 కేజీ గోంగూర తీసుకున్నాం ఇప్పటివరకు. ఇవి ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం 1/2 కప్ వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో పిక్క తీసినటువంటి 150 గ్రామ్స్ చింతపండు యాడ్ చేస్తున్నాను.
మనకి గోంగూరలో రెండు రకాలు ఉంటాయండి, పుల్ల గోంగూర, మంచి గోంగూర అని. మీరు మంచి గోంగూర యాడ్ చేసినప్పుడు మీరు ఈజీగా 250 grams వరకు కూడా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకునేది పుల్ల గోంగూర కాబట్టి 150 grams మాత్రమే యాడ్ చేస్తున్నాను. పుల్ల గోంగూరకి ఎక్కువ చింతపండు యాడ్ చేయనక్కర్లేదండి, తక్కువ సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి గోంగూరే చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి మనం తక్కువ చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు నిల్వ పచ్చడి పెట్టుకునేటప్పుడు ఈ గోంగూర తీసుకుంటేనే మీకు పచ్చడి అనేది టేస్టీగా వస్తుంది. మీకు దొరకని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు చింతపండు అనేది ఎక్కువ వేసుకొని పెట్టుకోవచ్చు. ఎక్కువ ఈ గోంగూర పెట్టుకోవడానికి మాత్రం ట్రై చేయండి. చూసారు కదా ఇది మనకి బాయిల్ అవుతుంది కదా, చింతపండు మొత్తం అంతా కూడా బాయిల్ అయిపోయి వాటర్ అంతా పోయి దగ్గరకు అయ్యే వరకు కూడా మనం దీన్ని బాగా కుక్ చేసుకుందాం. ఎందుకండి వాటర్ అంతా అయితే తగ్గిపోయింది నాకు, దగ్గరికి అయిపోయింది కాబట్టి మనం ఈసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా చల్లారి పెట్టుకోవాలి. మనం ముందుగా ఎండుమిర్చి ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఈ మిక్సీ జార్ తీసుకున్నప్పుడు కూడా మిక్సీ జార్ కూడా తడి ఉండకూడదు, తడి లేకుండా మనకి డ్రైగా ఉన్నటువంటి మిక్సీ జార్లోనే మనం దీన్ని పొడి చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మెంతులు ఉన్నాయి కదండి, వాటిని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఫైన్ పౌడర్ కింద నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా పౌడర్ అనేది మనకు వస్తుంది. ఈ పౌడర్ మనకి మరి ముద్దలా ఏమి రాదండి, డ్రైగానే వస్తుంది మనకి. ఈ పౌడర్లో మనం ఏం చేయాలంటే ఒక 1/2 కప్పు వెల్లుల్లి రెమ్మలు తీసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు ఒక 1/2 కప్ తీసుకొని దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీనికి నేను మొత్తం అంతా కూడా ఒక పేస్ట్లో ప్రిపేర్ చేస్తాను. ఈ పేస్ట్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర ఉడకపెట్టుకొని, దాంట్లో మనము ఈ పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. మనం అన్నీ కూడా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకున్నట్లయితే మనకు పచ్చడి అసలు పాడయ్యే ఛాన్సే లేదండి, టేస్ట్ కూడా అద్దరిపోద్ది. నెక్స్ట్ మనం ఇదే మిక్సీ జార్లో కొంచెం చింతపండు తీసుకుందాం. కొంత చింతపండు తీసుకొని యాడ్ చేసుకొని దీంట్లో మనం ఒక 200 grams కల్లుప్పు ఉంటుంది కదండి అది తీసుకోవాలి. నిల్వ పచ్చడికి ఎప్పుడు కూడా కల్లుప్పు యాడ్ చేస్తేనే మనకి అది చక్కగా వస్తుంది. చూసారు కదా మనము కల్లుప్పుని యాడ్ చేసాం కదా, యాడ్ చేసే విధంగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా మనం దీంట్లోనే యాడ్ చేసుకుందాం. దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం అంతా కూడా మనం ఉడకపెట్టుకున్నటువంటి గోంగూర, ఈ ఎండుమిర్చి, వెల్లుల్లి ముద్ద, ఈ చింతపండు, ఉప్పు వేసి చేసిన ముద్ద మొత్తం మూడు కూడా మిక్స్ అయిపోవాలండి. మూడు కూడా కలిసిపోయేటట్టుగా మనం బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఈ మిక్స్ చేసుకోవడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుందండి, బట్ మనం తినేటప్పుడు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, కాబట్టి మనం కొంచెము బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఎవరికైనా రోటు పచ్చడి రోటు ఉంటుంది కదండి, ఆ రోలు ఉన్నట్లయితే మనం కొంచెం కొంచెంగా దాంట్లో వేసుకొని దంచుకోవచ్చు, సరిపోతుంది. వెంటనే ఇది మెత్తగా అయిపోతుంది, లేదంటే ఇలా మిక్సీ జార్లో చేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్లో ప్రిపేర్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దండి, ఓ మాదిరిగా చేసుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపు కోసం నేను ఇక్కడ ఒక 250 grams ఆయిల్ తీసుకుంటున్నాను. మనకు నిల్వ పచ్చడికి ఎప్పుడు ఆయిల్, ఉప్పు కరెక్ట్గా ఉండాలండి, ఆ రెండు కరెక్ట్గా ఉన్నట్టయితే పచ్చడి అస్సలు పాడవదు. కాబట్టి 250 grams తీసుకొని దీంట్లో నేను ఒక 2 tablespoons ఆవాలు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లోనే పోపు దినుసులు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదండి, 1 tablespoon మనం ఇక్కడ ఆవాలు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే పచ్చిశనగపప్పు కూడా మనం ఒక 2 tablespoons అయితే యాడ్ చేసుకుందాం. 2 tablespoons పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం గుళ్ళు మినప్పప్పు ఉంటుంది కదండి, ఆ పట్టు మినప్పప్పు కన్నా గుళ్ళు మినప్పప్పు మంచిది, గుళ్ళు మినప్పప్పు కూడా 1 tablespoon యాడ్ చేసుకుందాం. 1 tablespoon యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో మెంతులు, మనం ఆల్రెడీ 1 tablespoon ఫ్రై చేసి యాడ్ చేసాం కాబట్టి 1/2 tablespoon యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. 1/2 tablespoon యాడ్ చేసుకొని దీంట్లో మనం 1/2 కప్పు వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదండి, పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు అవి కూడా యాడ్ చేసుకొని మనం మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాం. దీంట్లో మనం 1 గుప్పెడు కరివేపాకు. ఈ కరివేపాకు కూడా మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, తడి లేకూడదు. తడి లేకుండా ఉన్నటువంటి కరివేపాకు డ్రై అయింది, 1 గుప్పెడు కరివేపాకు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మనం ఎండుమిర్చి అందులో యాడ్ చేసాం కాబట్టి స్పైసీనెస్ కోసం 8-10 ఎండుమిర్చి అయితే మనం యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం.
ఇది మొత్తం అంతా మనకి బాగా మిక్స్ అవుతుంది కదండి. ఇది మొత్తం అంతా కూడా మనకి బాగా వేగిపోవాలి. అలాగని మరీ మార్చకండి, మారకుండా నార్మల్గా ఫ్రై అయిపోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మొత్తం ఫుల్గా చల్లారి పెట్టేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు అసలు యాడ్ చేసుకోవద్దు మీరు పచ్చడిలోని. మొత్తం అంతా కూడా చల్లారిపోయిన తర్వాత మనం ఈ పచ్చడిలో వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం. మీరు ఇక్కడ ఈ విషయాలు చాలా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వేడిగా వేసుకోకూడదు, గోంగూర కరివేపాకు అవేమీ కూడా తడి ఉండకూడదు, మిక్సీ జార్ కూడా మనకి తడి ఉండకూడదు. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా పెట్టి చేసుకుంటే మీ పచ్చడి ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనకి పాడయ్యే ఛాన్సే లేదు, లేదంటే బూజు పడుతుందండి పచ్చడి. అది ఎందువల్ల పట్టింది అనుకుంటారు, మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్లే పచ్చడి అనేది బూజు పడుతుంది. కాబట్టి కొంచెం కేర్ తీసుకొని మనం చేసుకున్నట్లయితే మీకు అస్సలకి కూడా ఈ పచ్చడి పాడవ్వదు. చూసారు కదా మొత్తం అంతా ఆయిల్ పోపు మనం పచ్చడి మొత్తం కలిసేటట్టుగా మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనకి మొత్తం అంతా కూడా మన ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైనా గాజు సీసాలో కానీ జాడీలు కానీ ఏదైనా సరేనండి మీ ఇంట్లో ఉంటాయి కదా, దాంట్లో మనం చక్కగా ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవడమే. ఒక గాజు సీసా తీసుకొని స్టోర్ చేసుకోండి, జాడీలోనైనా స్టోర్ చేసుకోండి మీ ఇష్టం. చక్కగా మనం ఒక స్టోర్ చేసుకున్నట్లయితే 1 ఇయర్ పాటు మనం చక్కగా తినేయచ్చండి. అస్సలకి పాడవ్వదు ఈ పచ్చడి. ఇదే నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చక్కగా మీరు కనుక పచ్చడి అయితే పెట్టుకున్నట్లయితే ఇవే కొలతలతో మీకు చక్కగా వచ్చేస్తుంది పచ్చడి. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకుందాం. మనం ఆల్రెడీ పోపు చల్లారి పెట్టేసాం కాబట్టి పచ్చడి ఏమీ వేడిగా ఉండదు, కాబట్టి మనం వెంటనే స్టోర్ చేసేసుకోవచ్చు. నేను మిగిలింది మీకు ఒక కప్లో కూడా వేసి చూపిస్తున్నాను. చూసారు కదా ఇలా ఆయిల్ ఉప్పు కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి పచ్చడి అయితే అస్సలు పాడవ్వదు. మీకు ఈ రెసిపీ అయితే చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చి మీరు పెట్టినట్టయితే మీకు ఏ విధంగా వచ్చిందో మీరు పెట్టుకున్నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ చెప్పే ప్రాసెస్ నచ్చినట్లయితే నా రెసిపీని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అనూహ్య మామ్స్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.